అన్ని వాతావరణ పరిస్థితులలో మరియు అన్ని నేలలలో పండేటువంటి స్వభావం ఉండడం చేత పత్తిని తెలంగాణ రాష్ట్రం లోపల సుమారు 17 లక్షల హెక్టార్లకు పైచిలకు పత్తిని సాగు చేస్తూ ఉన్నారు. ఈ పత్తి లోపల దాదాపు ఒక 150కి పైన పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన వరంగల్ చుట్టుపక్కల ప్రాంతం లోపల 10 నుంచి 15 రకాల పురుగులు దీన్ని ఆశించి నష్టపరుస్తున్నట్టు గమనించడం జరిగింది. అందులో కొన్ని రసం పీల్చేటి, కొన్ని కాయతొలిచే పురుగులు. ఎప్పుడైతే బీటీ టెక్నాలజీ వచ్చిందో అప్పటి నుంచి కాయదొలిచే పురుగులు అంటే ముఖ్యంగా శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, తలనత్త పురుగు, గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి గణనీయంగా తగ్గింది. అయితే గత 1-2 సంవత్సరాల నుంచి పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించి నష్టపరుస్తున్నట్టు మనం గమనించాం. ఈ గులాబీ రంగు పురుగు పత్తిని ఆశించడానికి గల ప్రధాన కారణాలు కనుక మనం గమనించినట్లయితే, మొదటి కారణం పత్తి చేను చుట్టూ ఒక 5 వరుసల లోపల వేయాల్సినటువంటి నాన్ బీటీ రెఫ్యూజియా క్రాప్ను వేయకపోవడం, పత్తిని పంట కాలానికంటే మించి అంటే దాదాపు 6 నెలల కంటే పైన లేదా అట్లా సాగు చేయడం, పత్తిని ఒక కార్సీ పంటగా కొనసాగించడం, పత్తికి సంబంధించినటువంటి మోళ్లను చేలోనే ఎక్కువ కాలం ఉంచడం లేదా వంట చెరుకు కొరకు తను అలానే నిల్వ ఉంచుకున్నాడు, జిన్నింగ మిల్లుల లోపల పత్తి తీసిన తర్వాత కూడా పత్తిని గింజలను అలానే వదిలేయడం, ఇలాంటి పలు కారణాల చేత ఈ గులాబీ రంగు పురుగు అంటే ముఖ్యంగా వేరే అన్ని పురుగులకైతే వివిధ పంటలను ఆశించడానికి హోస్టులు ఉంటాయి, కానీ గులాబీ రంగు పురుగు కేవలం పత్తిని మాత్రమే ఆశించి నష్టపరుస్తుంది. ఇది తుత్తూరు బెండ, బెండ లాంటి పంటలపైన నివాసం ఉన్నప్పటికీ కేవలం పత్తిని మోనోఫాగస్ పెస్ట్ కాబట్టి పత్తిని మాత్రమే ఆశిస్తుంది కాబట్టి పలు కారణాల చేత పత్తిని ఆశించి నష్టపరుస్తూ ఉంది. దీని నష్టాన్ని కనుక మనం గుర్తించాలంటే ముఖ్యంగా ఇది గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వా 1-2 గంటల లోపలనే ఒక చిన్న రంధ్రం చేసుకొని లేత మొగ్గలు కానీ పూలలో కానీ లేదా కాయలో కానీ చేరి తన జీవిత కాలాన్ని ఆడ పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈ పూలలో ఉండేటువంటి ఈ పరాగరేణులు, ఈ అండాశయం పూర్తిగా చెడిపోవడం చేత ఈ ఆకర్షణ పత్రాలు విప్పుకోకుండా అలానే ముడుచుకొని ఉంటాయి. దాన్ని మనం గుడ్డి పూలు అని అంటాం. అదే కాయదశలో కనుక ఆశించినట్లయితే ఒకసారి కాయలోకి పోయిన తర్వాత తన జీవితకాలం మొత్తం కూడా కాయలను ఉండడం చేత అది కాయ పగిలేంత వరకు మనం దాన్ని గుర్తించడం వీలు కాదు. మనకి పగిలిన కాయలో కనుక చూసినట్లయితే మొదటగా కాయ పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. తల ఉన్నటువంటి పత్తి అంతా కూడా తెలుపు రంగులో ఉండాల్సిన పత్తి మొత్తం రంగు మారిపోతుంది. కాబట్టి నాణ్యత లేని తక్కువ బరువు ఉన్నటువంటి పత్తిని మనం గమనిస్తాం. సో ఈ రకంగా నష్టం ఉంటుంది. సో కాబట్టి దీన్ని వచ్చిన తర్వాత కంటే రాకముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. మరి ఎలా గుర్తించాలి ఈ పురుగును అంటే, ముఖ్యంగా పూత దశలో కనుక వచ్చినట్లయితే అంటే మామూలుగా 100 పూలలో చూస్తే 10 పూలు కనుక గుడ్డి పూలు ఉన్నట్లయితే దాని వెంటనే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో పత్తి వేసిన తర్వాత 40-45 రోజుల వయసు ఉన్నప్పుడు ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. ఈ లింగాకర్షణ బుట్టల లోపల ఈ ల్యూర్ అంటే మనం ఏదైతే మన కెమికల్ ఉంటుందో దాన్ని మనం ఒక పద్ధతి ప్రకారం పెట్టి పంట కంటే 1 అడుగు ఎత్తు లోపల దాన్ని ఉండేటట్టు అమర్చుకోవాలి. ఇలా పెట్టినటువంటి లింగాకర్షణ బుట్టల్లో ప్రతిరోజు 7-8 మగ తల్లి పురుగులు కనుక వరుసగా 3 రోజులు కనుక పడ్డట్టయితే అవి ఆర్థికంగా నష్టపరిచేటువంటి పరిమితి దాటుతున్నట్టు మనం గమనించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో ప్రధానంగా మొదటగా ఈ ఫిరమోన్ ట్రాప్స్ లింగాకర్షణ బుట్టల సంఖ్యను 4-8 పెంచడం, రెండోది ఈ ట్రైకోగ్రామా సంబంధించినటువంటి గుడ్డు పరాన్నజీవులకు సంబంధించినటువంటి కార్డ్స్ని ట్రైకోగామా టీడియా బ్యాక్టరీ అనేటువంటి గుడ్డు పరాన్నజీవికి సంబంధించినటువంటి కార్డ్స్ని ఎకరానికి 4 అమర్చుకోవడం, అదేవిధంగా వేప కషాయం 1500 ppm ఉన్నటువంటి వేప నూనెను 1 లీటర్కి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకున్నాడు. దీని తర్వాత కూడా మనం ఉధృతి కనుక ఉన్నట్టు గమనించినట్లయితే వెంటనే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ కానీ లేదా 1.5 గ్రాముల థైరోయిడ్ కార్బ్ కానీ లేకపోతే 2 మిల్లీలీటర్ల ఈ ప్రొఫెనోఫాస్ కానీ లేకపోతే 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ కానీ ఏదైనా ఒక మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. వారం వ్యవధి లోపల మందులను మార్చి కొట్టుకుంటే మంచిది. అదే కాయదశలో కనుక ఇది ఆశించినట్లయితే ఈ రసాయన మందులతో పాటుగా సైపర్మెథ్రిన్ 25 EC 1 మిల్లీలీటరు లేదా లామ్డా సిహాలోత్రిన్ 5 EC 1 మిల్లీలీటరు ఇలాంటి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ను చివరి దశలో వాడుకుంటే మంచిది. సింథటిక్ పైరిథ్రాయిడ్స్ను తొలి దశలో కనుక వాడినట్లయితే రసం బీల్చేపల ఉధృతి పెరుగుతుంది. కాబట్టి మనం కేవలం క్వినాల్ఫాస్, ప్రొఫెనోఫాస్, థయోడికార్, క్లోరిపైరిఫాస్ ఇలాంటి మందులకు గుడ్డును కూడా చంపే గుణం ఉంటుంది కాబట్టి అలాంటి మందులని వాడుకుంటే మంచిది.
సో ఈ రకంగా మనము ఇప్పుడు చెప్పినటువంటి సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పంట తీసిన తర్వాత కూడా ఈ మోళ్ళను ఎక్కువ రోజులు పంటలో ఉంచకుండా వాటిని రోటోవేటర్ కానీ ష్రెడ్డర్ తోటి కానీ తిరిగి నేలలో కల్లి దున్నుకునడం కానీ లేకపోతే తగలబెట్టడం కానీ చేయాలి. విత్తనాలు మనం వేసుకునేటప్పుడు కూడా తప్పనిసరిగా లోదుక్కులు దున్నుకోవాలి. స్వల్పకాలిక రకాలు సకాలం లోపల విత్తుకోవాలి. అదేవిధంగా పంట చుట్టూ నాన్ బీటీ క్రాప్ను తప్పనిసరిగా ఒక 5 వర్షాల లోపల పెట్టుకోవాలి. ఇలాంటి సమగ్రమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం ఈ పురుగు ఉధృతి నుంచి కూడా మనం పంటను కాపాడడానికి అవకాశం ఉంటుంది. పక్క రాష్ట్రాలు కూడా అది గత 2-3 సంవత్సరాల నుంచి నోటీస్ చేసినప్పటికీ రైతాంగం అంతా కూడా వెంటనే స్పందించి తగిన యాజమాన్య పద్ధతి పాటించడం చేత మనకి ఈ పురుగు అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ రైతులు కూడా వెంటనే దాన్ని గుర్తించి తగినటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఒక పట్ల కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట పండించడానికి అవకాశం ఉంది.